నా పేరు స్వరూపారాణి. మా ఊరు అనంతవరం. మాకు ఏమీ లేదు భూమి, కానీ మేము రోజు మా ధర్నాకి వెళ్తున్నాం. అమరావతి రైతుల కోసం మేము కాలే పనేసి మేము వెళ్తున్నాం. అమరావతి రైతులు ఎంత ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, కొంచెం అయినా బుద్ధి ఉందా వాడికి? అసలు వాడు ఎక్కడున్నాడో కానీ కావాలి. మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని అందరినీ వాడు ఏడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు ఎక్కడికి వచ్చి భూములు తీసుకున్నారు కాబట్టి మీరు వచ్చి మీ మనసులో ఏముందో అది చెప్పాలి. అప్పుడు మీ మాటని వర్తించి మేము మీరేం చెప్తారో అది కోరుకుంటాం సార్. ఒకటి అడుగుతున్నా, అది ప్రామిస్ చేస్తారా? రాజధాని ఇక్కడ ఉండాలి. మీరు నాకు ప్రామిస్ చెయ్యాలి సార్, రాజధాని ఇక్కడే ఉంచాలి. అది నాకు ప్రామిస్ చెయ్యాలి సార్. నాకు పెద్దగా ఏం తెలియదండి. రైతే రాజు, రైతులేందే రాజ్యం లేదన్న రాజ్యంలో మమ్మల్ని 60 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చోబెడుతున్నారండి. మాకేం తెలియదు. మాకే ఇప్పుడు ఒక రాజధాని ఇవ్వండి, ఒకటే రాజధాని చెయ్యాలంటే కేంద్ర ప్రభుత్వం ఇష్టం ఏమి లేదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అంటే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 3 రకాలు చేయమని కేంద్రం దగ్గరికి ఎందుకు వెళ్ళారండి? మరి వాళ్ళదేం లేదు అంటున్నారు, నాకు అర్థం కావట్లా. నా ఇంకొకటి ఏదో కోర్టు అడుగుతుందండి, కోర్టులు చెప్తున్నాయి వీళ్ళు వెళ్తానే ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు, ఎవరిష్టం జరుగుతుంది? కేంద్రం ఇష్టమా రాష్ట్రం ఇష్టమా? జీవీ నరసింహరావు గారు చెప్పారు, నేను విన్నాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని. మరి రాష్ట్రం ఎందుకండి, మరి 3 రాజధానులకు అనుమతి ఇవ్వండి అని ఎందుకు వెళ్ళారు మరి అక్కడికి? మరి ఇంకోటి అనుకున్నాను, పవన్ కళ్యాణ్ మీకు ధన్యవాదాలు సార్. మొదటి నుంచి కూడా మీరు మా అమరావతి మాకు సపోర్ట్ గా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు సార్. అట్లానే బీజేపీ పార్టీ కూడా మాకు సపోర్ట్ అని చెబుతున్నారు సార్. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు మంచిగా మాట్లాడుతున్నారు రాజధాని గురించి కానీ, ఇక్కడ జరిగిన పనుల గురించి కానీ బాగానే ఉన్నారు. కానీ జీవీఎల్ గారు పదే వేరే రకంగా మాట్లాడుతున్నారు. జీవీఎల్ గారు మాట్లాడేది అర్థం చేసుకోవాలా, కన్నా గారు మాట్లాడేది అర్థం చేసుకోవాలా సార్? మీరు అమరావతి గురించి మాట్లాడి ఇప్పుడు పెట్టుకున్నారు సార్, కానీ జీవీఎల్ గారు ఎట్లా మాట్లాడటం బాగాలేదు సార్. మీరు ఒకటి రిక్వెస్ట్ చేయండి సార్, బీజేపీ అని తీసుకున్నప్పుడు అందరూ ఒకటే మాట్లాడాలి సార్. జీవీఎల్ గారు ఒకటి మాట్లాడి, కన్నా గారు ఒకటి మాట్లాడి, ప్రజలను ఏమైపరిచి, మమ్మల్ని ఏమైపరిచి, మమ్మల్ని బాధపడడం కూడా లేదు సార్. జీవో ఇచ్చారు, నోటిఫై అయిపోయింది రాయదాన్ని అన్నారు సార్. మార్చడానికి లేదు కదా, అయినా సరే జీవీఎల్ గారు ఏం చెబుతారు, దేని ఎలా చేస్తున్నాం కాదు ఆ జీవో, ఇంకో జీవో అండి, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, మేము నోటిఫై చేస్తూ ఉంటారు సార్. ఎట్లా సార్ ఇది? మనం బీజేపీని మీరు కానీ బీజేపీ వారు కానీ ఇట్లా మీరు రాజధానికత్వం పోరాడుతున్నాం అన్నప్పుడు ఒకటి స్టాండ్ మీద ఉండాలి సార్, అందరూ ఒకటి స్టాండ్ మీద ఉండాలి. ఇలా జీవీఎల్ గారు డివియేట్ అయ్యేది పడితే అది మాట్లాడుతున్నారు సార్, దీని గురించి మీరు మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.